Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే దెబ్బకు రెండు పెట్టెలు, ఒకేసారి చంద్రబాబు రఘురామకు వైసీపీ షాక్. రఘురామ కృష్ణంరాజు గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్న నాయకుడు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘు ఆ పార్టీకి వ్యతిరేకంగా నడుచుకుంటున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలపైన, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ వస్తున్న రఘుని జగన్ పక్కన పెట్టేశారు. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయించేందుకు లోక్సభ స్పీకర్కు కూడా ఫిర్యాదు చేశారు. అయితే అనర్హత వేటు పడని పడకపోని రఘు మాత్రం వైఎస్ఆర్సీపీకి దూరం అయిపోయారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే నర్సాపురం బాధ్యతలను వేరే నాయకుడికి అప్పగించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నర్సాపురం పార్లమెంటరీ అధ్యక్షుడిగా గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు ఉన్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంటు బరిలో రంగరాజు ఉండే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ నేత వేటుకూరి శివరామరాజు వైఎస్ఆర్సీపీలోకి వస్తే నర్సాపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే శివని పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2 సార్లు ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన శివ మొన్న ఎన్నికల్లో టీడీపీ తరఫున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి శివ పార్టీలో యాక్టివ్గా ఉండడం లేదు. తన వ్యాపార పనులు చూసుకుంటూ రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. అయితే నర్సాపురంలో గట్టి పట్టున్న శివ వైఎస్ఆర్సీపీలోకి వస్తే తిరుగుండదని నర్సాపురం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. రఘు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా శివ వైఎస్ఆర్సీపీ వైపు ఉంటే సులువుగా నర్సాపురం పార్లమెంట్ సొంతం చేసుకోవచ్చునని అనుకుంటున్నారట. అటు శివ కూడా తన వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే వైఎస్ఆర్సీపీలోకి వెళితేనే బెటర్ అని భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే శివ చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైఎస్ఆర్సీపీ వైపు వెళ్లొచ్చని తెలుస్తోంది.